ఏంట్రా మా గ్యాంగ్ లీడర్ వస్తున్నాడు. వెయిట్. పోలీస్ క్వార్టర్స్ లోకి పూలు పట్టుకొస్తావా? ఎవర్ని రా కొడుతున్నాడు? బయటోడు ఎవడో మా క్వార్టర్స్ లో అమ్మాయిని గోకినట్టున్నాడు. మా వాడి చేత కొట్టేస్తున్నాడు. ఆ థర్డ్ డిగ్రీ నీకు కింద కింద ఐస్ ముక్క పెడతా. బయటోడు లైన్ వేస్తే మా పిల్లకాయలు ఎక్కడికి పోవాలరా? అన్నొస్తున్నాడు. రెస్పెక్టివ్ దిగు. తప్పక ఏంట్రా ఇచ్చారా? నీకోసం వెయిట్ చేస్తున్నామన్నా. ఏంటండి ఈ చెత్త? ఇది చెత్త కాదు, పసి హృదయాలు తమ మనసులోని భావాల్ని వ్యక్తీకరిస్తూ రాసినటువంటి ప్రేమలేఖలు. ప్రేమలేఖ శుభలేఖలా ఉంది. అది మా వాళ్ళ క్రియేటివిటీ. ఏంటండి ఓపెన్ కావట్లేదు? బంధం గట్టిపడాలని ఇంకలో ఫేకల్ కలిపన్నయ్య. మోర్ క్రియేటివిటీ ఈ అమ్మి నీదేరా. థాంక్యూ అన్నయ్య. అరే అందరూ ప్రేమలేఖలు పెట్టారా? ఈ ప్రేమలేఖలన్నింటినీ నువ్వు ఇంటికి తీసుకెళ్లి నీ కవితాత్మక హృదయంతో చదివి ఎవరో ఒక లవ్ ని యాక్సెప్ట్ చేసి రిప్లై ఇవ్వు. ఇందులో మీ లెటర్ లేదా అండి? నో, మా ఇంట్లో ప్రేమ వివాహం ఒప్పుకోరు. నేను పెద్దల కూర్చిన పెళ్లే చేసుకుంటాను, ఎందుకంటే మాది సంస్కారవంతమైన కుటుంబం. నమస్కారం అన్న. నమస్కారం నమస్కారం. అందుకని బ్రోకరింగ్ చేస్తున్నావా? అన్న జరే అన్నమయ్య కలిపితే మా అన్న అన్నను పట్టుకుని బ్రోకర్ అంటావు నువ్వు. ఈ క్వార్టర్స్ లో ఎంతో మంది లవర్స్ కలిపాడు, అలాంటి వాడిని పట్టుకుని బ్రోకర్ అంటావు నువ్వు? మా అన్న చూడడానికి యాజ్ ఇట్ ఈస్ బ్రోకర్ లా ఉంటాడు, అంత మాత్రం బ్రోకర్ అయిపోతాడా? చాలా మంది బ్రోకర్లు ఉంటారు, మా అన్నయ్య బ్రోకర్ కాదు. అవుననే మీరు బ్రోకర్ కాదనే అనే యాడో కనే అనే. అన్న నువ్వు బ్రోకర్ కాదన్నా. ఎలా బ్రోకర్ అవుతావు అన్న? అసలు నువ్వు ఏ యాంగిల్ లో బ్రోకర్ అన్నా? అసలు ఏ రకంగా మీరు బ్రోకర్ అవుతారని? అరే అది నన్ను బ్రోకర్ అన్నందుకు నేను బాధపడలేదురా, మీకోసం ఇంత చేస్తున్నానా, మీరు నన్ను బ్రోకర్ అంటే బాధపడిపోయా. అనస్థీసి వెళ్ళిపోతుందన్నా. ఎలానిరా బౌండరీ దాటిన బాల్ ఎప్పటికైనా గ్రౌండ్ లోకి రావాల్సిందే. అన్నా ఇంత గ్రామర్ తెలిసిన మిమ్మల్ని బ్రోకర్ అందేందన్నా? ఎవరు? ఆయమ్మి నీకు కనిసిగడ్డ గోతీరని కొట్టాడు. నీకోసం ఇంత చేస్తుంటే ఆ బైక్ నడిపే స్టైల్ చూసి మన నర్సులందరూ నన్ను పవన్ కళ్యాణ్ తెలుసా? నీకు కూడా అనిపించుండొచ్చు కదా. యా ఐ నో. వావ్, ఈ ప్లేస్ అచ్చు ఊటీలా ఉంది. బ్యూటీ, నాకు ఈ ప్లేస్ చూస్తుంటే నీ ఇంటికి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. పూరి రావచ్చుగా? రామ్. ఎనీవే థ్యాంక్ యూ. హే హే హే, నువ్వు థ్యాంక్ యూ చెప్పి మన మధ్యలో దూరాన్ని పెంచొద్దు. అలాగని దగ్గర అవ్వడానికి నన్ను హార్లిక్స్ కో బూస్ట్ కో పిలవద్దు ప్లీజ్. సో సారీ, ఐ ఫర్గాట్. ప్లీజ్ కమ్ రౌండ్. హే, యూజువల్లీ నేను ఎవరింటికి లంచ్ కి వెళ్ళను, కానీ నువ్వు పిలుస్తుంటే డిన్నర్ దాకా ఉండాలనిపిస్తుంది. లెట్స్ రాక్ యార్. రామ్ బండి స్టార్ట్ చేయి. వై రా? అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. హే పూరి, ఏ సునామీ సుడిగాలు చూసినట్టు ఎందుకలా వద్దా? పట్టుకోనరా వాణ్ణి. వామ్మో, ఈ ఊటీలో కోటి బ్యాచ్ ఏంటి? బైరా ఎవర్రా నువ్వు మా క్వార్టర్స్ లో? పూరి బండి దగ్గర. పూరి కొత్త పేషెంట్ది వస్తా. మా క్వార్టర్స్ లో అమ్మాయికి లైట్ వేస్తావా? ఎంత ధైర్యం ఉంటే మా క్వార్టర్స్ లో అమ్మాయిని బైక్ ఎక్కించుకుంటావురా? స్టాప్ స్టాప్. ఏం పేరు అండి? పేరు డాక్టర్ రామ్. రామ్ అని పేరు పెట్టుకుని ఈ బిత్తిరేసాలేంట్రా? అంటే స్కూటీ పంచర్ అయితే తను డ్రాప్ చేయమంటేను. దారిలో స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయా? వచ్చాయి. సడన్ గా బ్రేకులు వేసావా? బ్రేకులు పాజ్ ఇచ్చాడంటే వేసే ఉండుంటాడు. ఇప్పుడు చెప్పరా ఆ అమ్మాయి నీకేమొద్ది? కొలీగ్ నచ్చలా. జూనియర్ అస్సలు నచ్చలా. ఫ్రెండ్ అన్నా. వీడు అన్ని చెప్తున్నాడు కానీ అసలేంది చెప్పట్లేదన్నా. వీడికి థర్డ్ డిగ్రీ అప్లై చేసి మీరేదో ఫిక్స్ అయినట్టున్నారు, అదేదో మీరే చెప్పండి అన్న. అరే ఇప్పుడు దారికి వచ్చారా? చెల్లై బాగుంది. చిట్టి చెల్లై నచ్చింది. బంగారు చెల్లెలు అదిరింది. సెంటిమెంటల్ గా చాలా బాగుందన్న. తన పాదం మీద పుట్టిపచ్చ. ఈసారి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీ ఫీల్డ్ లో వాళ్ళనే సెలెక్ట్ చేసుకో అన్నా. పూర్ణిమ మా ఫీల్డే కదన్నా. అమ్మా వీడు మళ్ళీ దారి తప్పారా? ఒరే డాక్టరు, మేము ఎప్పుడైనా కానీ మీ హాస్పిటల్కి వచ్చి మీ నర్సుని కానీ మీ డాక్టర్ని కానీ గోకితే నీకు ఎలా ఉంటది? అబ్బే మాకు అలాంటి పట్టింపులు ఏం లేవు భయ్యా. మాకుంటదిరా కొండ గొర్రె. అరే అరే వాడు ఫోన్ బయటిది అన్న. ఐఫోన్ కాస్ట్ ఫోన్ అన్న. ఐఫోనే. వెయిట్ అన్నా. అన్నయ్య ఒక్కసారి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? ఓ మే బుజ్జే ఒక్కసారి మీ అన్నయ్యకి ఫోన్ చేయి. అన్నయ్య ఒక్కసారి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? అన్నయ్య ఒక్కసారి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? ఈ రోజు నుంచి నీ లైఫ్ కి ఇదే రింగ్ టోన్ ఫిక్స్ అయిపో. ఒకవేళ ఫోన్ సైలెంట్ లో ఉంటే నీ గుండెకాయ సైలెంట్ అయిపోతుంది. ఒక్కసారి నీ చెల్లి దగ్గర డ్రాప్ చేసేళ్ళు పద. గిరి నువ్వు బాగా టూ మచ్ చేస్తున్నావు. కాలనీ రూల్స్ పాటిస్తున్నాం. తను మా సీనియర్ రా, అందుకేగా నీకు అన్యాయం చేసాం. నాకు కోపం వస్తుంది. ఈ వయసులో బాయ్ ఫ్రెండ్ లేకపోతే కోపమే వస్తుంది. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devar Khurna. Hi, this is Samantha. Balampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi. Unlock it.